हाय एवरीवन, दिस इज राम फ्रॉम एसजीएस ऑनलाइन सैनिक अकाडमी। सैनिक स्कूल एंट्रेंस एग्जाम की రాసేటువంటి ఎవరైనా సరే స్టూడెంట్స్ అలాగే పేరెంట్స్ ఎవరైతే ఉంటారో మినిమం అవేర్నెస్ అనేటువంటిది సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పైన ఉండాలి। సో అలాంటి అవేర్నెస్ దేనిపైన ఉండాలి అంటే మెయిన్ సబ్జెక్ట్స్। మనం చాలా మంది ఏమనుకుంటామంటే సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 5th క్లాస్ చదువుతూ ఉన్నప్పుడు రాస్తాం, 5th క్లాస్ చదువుతున్నప్పుడు ఈ సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది రాయాలి, ఓకేనా? 5th క్లాస్ చదువుతూ ఉన్నప్పుడు లేక 6th చదువుతున్నా రాయొచ్చు, మినిమం క్వాలిఫికేషన్ 5th। అక్కడ మనకి 6th క్లాస్ లోకి అడ్మిషన్ అనేటువంటిది దొరుకుతుంది, అంటే సైనిక్ స్కూల్ లోకి 6th క్లాస్ లోకి వెళ్ళడం జరుగుతుంది। ఇది మనం బేసిక్ పాయింట్ అన్నమాట। అయితే ఇక్కడ విషయం ఏంటంటే సైనిక్ స్కూల్ కి సంబంధించినటువంటి వెబ్‌సైట్ లో ఈ 5th క్లాస్ చదువుతున్నటువంటి మినిమం క్వాలిఫికేషన్ తో ఉండే వాళ్ళు 6th క్లాస్ ఎంట్రన్స్ అంటే సైనిక్ స్కూల్ లోకి 6th క్లాస్ లో జాయిన్ అవ్వాలి। జాయిన్ అవ్వాలంటే సిలబస్ కొన్ని ఇచ్చారు, మ్యాథ్స్ కావచ్చు, ఇంగ్లీష్, ఇంటెలిజెన్స్, అట్లాగే జీకే, జీకే అంటే సోషల్ సైన్స్ దాంట్లోనే వస్తాయి। ఇవన్నీ కూడా ఏ లెవెల్లో చదవాలి, వాళ్ళు సిలబస్ ఇస్తారు, ఓకే సిలబస్ ఇస్తారు, సరే ఏ లెవెల్లో చదవాలి, ఏ లెవెల్లో అంటే 5th క్లాస్ చదువుతున్న అబ్బాయి ఎగ్జామ్ రాస్తుంటాడు, ఓకే 5th క్లాస్ చదువుతున్నటువంటి బాయ్ ఆర్ గర్ల్ ఎగ్జామ్ రాస్తుంటారు। మరి 5th క్లాస్ చదువుతున్నటువంటి అబ్బాయి రాస్తానంటే మీరు అనుకోవచ్చు ఏముంటుంది సార్, 5th క్లాస్ లెవెల్ లేదంటే 6th క్లాస్ కొంచెం ఏదైనా కలుస్తుంది అనుకుంటారు, అక్కడ మీరు పొరపాటు జరిగినట్లే। ఎందుకు అంటే ఇది మీరు గుర్తుపెట్టుకోండి, ఒక కాంపిటీటివ్ ఎగ్జామ్ ఇది, ఇది కాంపిటీటివ్ ఎగ్జామ్। మరి ఇలాంటి కాంపిటీటివ్ ఎగ్జామ్ కి రాయాలి అంటే, ఓకే సో కాంపిటీటివ్ ఎగ్జామ్ రాయాలి అంటే వాళ్ళు 5th క్లాస్ చదువుతున్నప్పటికీ కూడా 5th క్లాస్ సిలబస్సే ఇస్తారు, 5th క్లాస్ చదువుతున్నారు కదా, లేదా 6th ఎంట్రన్స్ కి తీసుకుంటున్నారు కదా, కాబట్టి 6th క్లాస్ సిలబస్ చదివితే సరిపోతుందేమో, ఆ బుక్స్ తీసుకొచ్చి చదువుకుంటే సరిపోతుందేమో అనుకుంటే కనుక పొరపాటు। ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎప్పుడు కూడా చదువుతున్నటువంటి క్లాస్ పోకుండా ఇంకొక 2-3 క్లాసెస్ ఎక్స్ట్రాగానే సిలబస్ ఇస్తారు। ఎందుకు? చాలా మంది కాంపిటీషన్ లో ఉంటారు కాబట్టి। డెప్త్ సిలబస్ ఎంత వరకు డెప్త్ ఉంటుందంటే 5th క్లాస్ చదువుతున్నటువంటి పిల్లలు 8th క్లాస్ వరకు ఉండేటువంటి డెప్త్ తో వాళ్ళు ప్రిపరేషన్ తీసుకొని వెళ్ళాలి। ఏంటి సార్, 5th క్లాస్ చదువుతున్నటువంటి పిల్లాడు 8th క్లాస్ చదువుతున్నటువంటి సిలబస్ ని ఎలా చదువుతారు? నేను అనేది ఒకటే, 8th క్లాస్ మాత్రమే కాదు, మళ్ళీ నేను ఇక్కడ క్లియర్ గా చెప్తాను చూడండి, 5th క్లాస్ చదువుతున్నటువంటి ఒక పిల్లాడు ఎవరైతే ఉంటాడో ఈ 5th క్లాస్ చదువుతున్నటువంటి అబ్బాయి ఎగ్జామ్ రాసేటప్పుడు 6th, 7th, 8th ఈ 3 క్లాసెస్ లో ఉండేటువంటి బేసిక్ పాయింట్స్ ని వాళ్ళు టచ్ చేయడం జరుగుతుంది। ఫర్ ఎగ్జాంపుల్ ఎల్సిఎం కావచ్చు, ఎల్సిఎం 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ లో ఉండేటువంటి మోడల్స్ ఏవైతే ఉంటాయి అవన్నీ, అలాగే యావరేజెస్ కావచ్చు, ఓకే యావరేజెస్ కూడా 6th, 7th, 8th క్లాస్ లో, 8th క్లాస్ లో మినిమం బేసిక్స్, 7th క్లాస్ ఫుల్ ఫ్లెజ్డ్ గా చదవాల్సి ఉంటుంది। సో ఇలా ఏ టాపిక్ అయినప్పటికీ కూడా ఫ్రాక్షన్స్ తీసుకుందాం, సో అంటే నేను మ్యాథమెటిక్స్ గురించి చెప్తున్నాను, ఫ్రాక్షన్స్ తీసుకుందాం, ఫ్రాక్షన్స్ కూడా 6th క్లాస్ లో సింపుల్ గా మొదలవుతాయి। సో 5th క్లాస్ లోనే ఉంటాయి మీకు లైక్ ఫ్రాక్షన్, అన్లైక్ ఫ్రాక్షన్, ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్, మిక్స్డ్ ఫ్రాక్షన్, సో 5th క్లాస్ లో ఉన్నాయి కదా, ఓన్లీ ఆ ఫ్రాక్షన్స్ ప్రాపర్, ఇంప్రాపర్, మిక్స్డ్ ఫ్రాక్షన్స్ చదువుకొని వెళ్తాము అంటే అస్సలు మీరు రాయలేరు ఎగ్జామ్, సైన్స్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్। ఏం చేయాలి, ఈ ఫ్రాక్షన్స్ ఇంకా డెప్త్ ఉంటాయి, అంటే వర్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆ వర్డ్ ప్రాబ్లమ్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, 6th, 7th, 8th, 2-3 క్లాసెస్ లో ఉండేటువంటి ఫ్రాక్షన్స్ ను కూడా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది। మరి చూసారు కదా, మనం ఏమనుకుంటాము నార్మల్ గా 5th క్లాస్ చదువుతున్నాడు కాబట్టి ఏవో ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్, ఇంకా అయితే కాస్ట్ ఆఫ్ 3 ఆపిల్స్ ఇస్ 150, కాస్ట్ ఆఫ్ 5 ఆపిల్స్ ఎంత అని ఇట్లాంటివి అడుగుతారు అనుకుంటాం, అసలు కాదు, డెప్త్ ఎక్కువగానే అడుగుతారు। అందువలనే ఒక ప్రాపర్ గైడెన్స్, ప్రాపర్ కోచింగ్, ప్రాపర్ మెటీరియల్, ప్రాపర్ మోడల్ టెస్ట్లు అనేటువంటివి అవసరము ఎవరైతే సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 6th క్లాస్ కోసం, అంటే 6th క్లాస్ లో సైనిక్ స్కూల్లోకి వెళ్ళాలి అంటే మీరు ప్రిపేర్ అవ్వాల్సిన సిలబస్ 6th, 7th, 8th, ఓకేనా? సో అదేంటి సార్, మరి 5th క్లాస్ చదువుతున్న అబ్బాయి అలా చదువుతాడు అంటే దానికోసమే ప్రాక్టీస్ కావాలి, దానికోసమే షార్ట్ కట్స్ కావాలి, దానికోసమే కోచింగ్ కావాలి, దానికోసమే మెటీరియల్ కావాలి, దానికోసమే ఎగ్జామ్స్ కావాలి। మరి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అందరికీ కూడా సింపుల్గా ఇచ్చేస్తే ప్రతి ఒక్కరు కూడా ఉంటారు, అక్కడ ఉండేటువంటి ఒక 80 or 90 సీట్స్కి అందరికీ సీట్స్ వచ్చేస్తే అక్కడ ప్రతిభకి అవకాశం ఏది? కాబట్టి 5th క్లాస్ స్టాండర్డ్తో కాదు, 5th క్లాస్ చదువుతున్న వాళ్ళు ఎంట్రన్స్ టెస్ట్ రాయాలి, అలాగే ఏ సరిపోతే 6th ఉన్న వాళ్ళు కూడా రాయొచ్చు, కానీ సైన్స్ స్కూల్లో మరలా 6th చదవాల్సి ఉంటుంది,
వాళ్ళకి ఎంట్రన్స్ టెస్ట్ డెప్త్ ఎంతవరకు ఉంటుందంటే మ్యాథ్స్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, అలాగే ఇంటెలిజెన్స్ అనేది న్యూ చాప్టర్ అది, అలాగే సైన్స్ సోషల్ కూడా ఎయిత్ క్లాస్ వరకు ఉండేటువంటి డెప్త్ ఉండేటువంటి క్వశ్చన్స్ ని ఇస్తారు. మరి అలాంటి క్వశ్చన్స్ ఎలా తీసుకోవాలి అంటే ఎస్ఎస్ సైనిక్ అకాడమీలో ఎస్పెషల్లీ సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్స్ అలాగే ప్రీవియస్ ఇయర్స్ ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ని బేస్ చేసుకుని మేము మెటీరియల్స్ సిద్ధం చేశాము. ఆ మెటీరియల్స్ తో క్లాసెస్ కూడా రెడీ చేశాము. ఆన్లైన్ ఆఫ్లైన్ అన్ని క్లాసెస్ కూడా మనం కండక్ట్ చేస్తున్నాము. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే ప్రాపర్ గైడెన్స్ ఉండటంతో పాటు ప్రాపర్ మెటీరియల్ ప్రాపర్ సబ్జెక్ట్ ప్రాపర్ సిలబస్ తెలిసి ఉండాలి యాజ్ ఎ పేరెంట్. ఎందుకంటే ఒక ఫిఫ్త్ క్లాస్ చదువుతున్న పిల్లలకి ఏమీ తెలియదు, వాళ్ళకి మనం ఏం చెప్తే అదే అంతే కదా. సో మోడల్ ఎగ్జామ్స్ ఎక్కువగా రాయాలి, అలాగే ప్రీవియస్ వస్తున్నటువంటి క్వశ్చన్ పేపర్స్ ని ఎనాలిసిస్ చేయించాలి పిల్లల చేత. ఇవన్నీ చేస్తేనే మనము కాంపిటీషన్ లో మన పిల్లలు నెంబర్ వన్ గా నిలవగలరు. మనం అది ప్రూవ్ చేశాం కూడా. లాస్ట్ ఇయర్ స్టేట్ ర్యాంకర్స్ చూసుకుంటే వాళ్ళు మ్యాథమెటిక్స్ లో 150కి 150 తెచ్చుకున్నారు. ఇది ఈ విషయాన్ని ఎన్నో సార్లు చెప్తున్నాను ఎందుకంటే ఇది చాలా గొప్పదైనటువంటి విషయం. ఆ ఏజ్ కి అలా తెచ్చుకోవడం అనేది చాలా అసలు అసాధారణమైన విషయాన్ని సాధారణం చేసి చూపించారు ఎస్జిఎస్ స్టూడెంట్స్. మరి చూసారు కదా ఈ రోజు 6th class లోకి సైన్స్ స్కూల్ లోకి వెళ్ళాలంటే 6th class లేదా 5th class సిలబస్ చదివితే సరిపోతుందా అంటే కాదు. 8th class వరకు డెప్త్ ఉండేది చదివించాలి. అది ఎలా చదవాలంటే మమ్మల్ని అడగండి, మేము చెప్తాము. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి నెంబర్స్ కాల్ చేసి సిలబస్ గురించి కానీ మెటీరియల్స్ గురించి కానీ ఎగ్జామ్స్ గురించి కానీ మీకు ఏ డీటెయిల్స్ కావాలన్నా కానీ మేము స్పందిస్తాం. మీ వెనుక మేము ఎప్పుడు ఉంటూనే ఉంటాము. మీ కళ ఏదైతే ఉందో ఆ కళని నెరవేర్చే క్రమంలో మా చేయి కూడా ఉంటుంది. ఆల్వేస్ మేము సపోర్ట్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్, టేక్ కేర్ అండ్ బై.